వెల్ ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. మెగా డిఎస్సీ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం, పింఛన్ 3000 నుంచి 4000కు పెంచుతూ మూడవ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా కాసేపట్లో మంత్రుల శాఖలపై కూడా క్లారిటీ రాబోతోంది. దాంతో మంత్రుల్లో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న ఉత్కంఠ రేగుతోంది. అయితే జనసేనకు 3 కీలక శాఖలు కేటాయించనుండగా పవన్ కళ్యాణ్కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడి నుంచి అయితే ఏ ఛాంబర్ నుంచి అయితే బాధ్యతలు నిర్వహించారో అదే ఛాంబర్లో ముఖ్యమంత్రి సీట్లో సరిగ్గా 4:41 కూర్చొని ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన సతీమణి భువనేశ్వర్తో కలిసి ముందుగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సీఎం చైర్లో కూర్చొని వెంటనే ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగానే మొదటి 5 కీలక హామీలకు సంబంధించినటువంటి 5 ఫైళ్ళ మీద సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. మొదటి ఫైలు మెగా డిఎస్సీకి సంబంధించి రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేటటువంటి మెగా డిఎస్సీ నిర్వహణకు సంబంధించినటువంటి ఫైల్ మీద సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఆ తర్వాత రెండోది మరొక కీలకమైనటువంటి అంశము. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఎన్నికలకు ముందు ఒక దాదాపుగా 10 రోజుల పాటు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేటటువంటి ఫైల్ మీద రెండో సంతకం పెట్టారు. ఇక మూడో సంతకము సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సామాజిక పెన్షన్లను 3000 నుంచి 4000కు పెంచుతూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆ పెన్షన్ల పెంపునకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి, జూలై 1 నుంచి కూడా ఈ పెన్షన్ల పెంపు 3 నుంచి 4 వేలకు పెంచుతూ కూడా నా పెరిగినటువంటి పెన్షన్లను కూడా జూలై నుంచి అమల్లోకి వచ్చే విధంగా కూడా ఆ ఫైల్ మీద సంతకం చేశారు. ఇక 4వ ఫైల్కు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమల్లోకి తీసుకొచ్చినటువంటి అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించేటటువంటి ఫైల్ మీద 4వ సంతకం చేశారు. ఇక చివరిది 5వ ఫైలు స్కిల్ సెన్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఎంతమంది యువతలో కానీ నిరుద్యోగుల్లో కానీ ఎంతమందిలో ఎవరెవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఇంకా వారిలో నైపుణ్యాభివృద్ధి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారికి ఎలాంటి ఉద్యోగావకాశాలు కల్పించాలి, దానికి సంబంధించినటువంటి స్కిల్ సెన్సెస్ మీద కూడా 5వ సంతకం చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఐఏఎస్ అధికారులతో సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం తర్వాత చంద్రబాబు ఇక్కడి నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కేబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపుపై తుది కసరత్తు చేయనున్నారు. ఈ రాత్రికే శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, నిన్న సీఎం చంద్రబాబుతో పాటుగా మరొక 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 24 మందిలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, వారిలో జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు, బీజేపీ నుంచి 1 మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అనే దానికి సంబంధించి ఈరోజు తుది నిర్ణయం కూడా తీసుకుని ఉన్నారు. జనసేనకు కీలక శాఖలు కూడా ఇస్తున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. అయితే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటుగా మరొక కీలకమైన శాఖ ఇస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని చెప్పి అయితే ప్రచారం జరుగుతుంది. మిగిలినటువంటి కీలకమైనటువంటి శాఖలు ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయించబోతున్నారు, మొత్తం సీనియర్లకు ఎలాంటి శాఖలు ఇవ్వబోతున్నారు, మిగిలినటువంటి కొత్తగా మొదటిసారి గెలిచినటువంటి వారు కానీ మొదటిసారి మంత్రులు అయినటువంటి వారు కానీ ఎలాంటి శాఖలు ఇవ్వబోతున్నారు అనేది ఈ రాత్రికే ఒక స్పష్టత రానుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం నుంచి వెళ్ళిన తర్వాత ఈ శాఖల కేటాయింపు మీద ఆయన కసరత్తు చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే ఈ కేటాయింపుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడి ఉన్నాయి. ఆ వెంటనే జీఏడీ నుంచి కూడా ఈ మంత్రులకు ఇచ్చినటువంటి శాఖలు నోటిఫై చేస్తూ కూడా అధికారికంగా ఒక జీవో కూడా వెలువడే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఈ రాత్రికి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అయితే మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయంలో అడుగుపెట్టడంతో ఉండవల్లి నుంచి సచివాలయం వరకు కూడా చంద్రబాబు భారీ కాన్వాయ్తోటి సచివాలయానికి వచ్చారు. దారి పొడవున కూడా అమరావతి రైతులతో పాటుగా ఉద్యోగులు ఘనమైన స్వాగతం పలికారు. సచివాలయంలో అడుగుపెట్టగానే సీఎస్ నీరబ్ కుమార్తో పాటుగా అధికారులందరూ కూడా ఘన స్వాగతం పలికారు.